తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ సమాచారం కోసం మా ప్రజా తీర్పు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బెల్ గుర్తు నొక్కితే మా కొత్త వీడియోలు ఎప్పటికప్పుడు చూడొచ్చు. నంద్యాల ఆళ్లగడ్డకు పోరుగడ్డగా పేరుంది. భూమా ఉన్న సమయంలో భూమా గంగుల మధ్య ఆ వేడి కనిపించేది. ఇప్పుడా రసవత్తర పోరు భూమా కూతురు అఖిల ప్రియ, టీడీపీ సీనియర్ నేత ఏవి సుబ్బారెడ్డి మధ్య కనిపిస్తుంది. ప్రస్తుతం వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. శోభా నాగిరెడ్డి మరణం తరువాత రాజకీయ రంగప్రవేశం చేసిన భూమా అఖిల ప్రియ తండ్రి మరణం తరువాత మంత్రయ్యారు. రాజకీయ నేపథ్య కుటుంబంలో పుట్టి పెరిగిన ఆడపిల్ల కదా, నెగ్గుకు రావడం కష్టమే అని చాలామందే అన్నారు. కానీ వైసీపీలో ఉన్నంతకాలం తండ్రి చాటు బిడ్డగానే ఉన్న అఖిల ప్రియ తరువాత టీడీపీలో చేరి స్పీడ్ పెంచే ప్రయత్నం చేశారు. నంద్యాల ఉప ఎన్నికల సమయంలోనే భూమా అఖిల ప్రియ, ఏవి సుబ్బారెడ్డి వర్గాల మధ్య వార్ నడుస్తోందనే వార్తలు వినిపించాయి. అవి తీవ్రమవుతున్న సమయంలో సీఎం చొరవతో కొంతవరకు సద్దుమణిగి ఇరువురూ కలిసి భూమా బ్రహ్మానందరెడ్డి విజయానికి కృషి చేశారు. కానీ తరువాత మళ్లీ ఇరువురి మధ్య కోల్డ్ వార్ మొదలయింది. ఇప్పుడది ఒకరి మొహం ఒకరు చూడలేని స్థితికి చేరింది. ఇప్పటికీ కూడా ఆళ్లగడ్డలో ఫ్యాక్షన్ రాజకీయాలు కొనసాగుతూనే ఉన్నాయి. టీడీపీ సీనియర్ నేతగా ఏవి సుబ్బారెడ్డి తన పెత్తనం చూపించే ప్రయత్నం చేస్తే, ఇటు భూమా అఖిల ప్రియ కూడా నాన్న వారసురాలిగా మంత్రిగా తన స్థాయి చూపించే ప్రయత్నం చేశారు. ఇలా నెమ్మదిగా ఇరువురి మధ్య వివాదాలు తీవ్రస్థాయికి చేరాయి. తనపై గిట్టనివారు అనవసర తప్పుడు ప్రచారాలు చేసి రాజకీయంగా తనని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని ఈమధ్యే అఖిల ప్రియ సీఎం చంద్రబాబుకి కూడా ఫిర్యాదు చేశారు. పరోక్షంగా అది ఏవి సుబ్బారెడ్డి విషయమే అనేది తెలిసిన సంగతే. ఇరువురి మధ్యన సమస్యలను పరిష్కరించేందుకు బాబు ప్రయత్నాలు చేసినా అవి ఫలించలేదు. ప్రస్తుతం ఇరువురికి కనీసం మాటలు కూడా లేని పరిస్థితి. ప్రభుత్వ పనుల్లో, ఆర్థిక లావాదేవీలలో విభేదాలే ఇందుకు కారణమని తెలుస్తోంది. న్యూ ఇయర్ వేడుకలకు కూడా భూమా ముఖ్య అనుచరులను ఏకంచేసి గ్రాండ్ పార్టీ ఇచ్చారు ఏవి సుబ్బారెడ్డి. ఆ విషయంపై కనీసం అఖిల ప్రియతో మాట్లాడకపోవడంతో అఖిల ప్రియ కూడా గ్రూప్ రాజకీయాలు చేస్తున్నాడంటూ సీరియస్ అయ్యారని సమాచారం. దీనికి బదులుగా భూమా మొదటి వర్ధంతికి కూడా ఏవి సుబ్బారెడ్డికి ఇన్విటేషన్ అందలేదు. ఆ కార్యక్రమంలో అఖిల ప్రియ మాట్లాడుతూ ఇండైరెక్ట్గా ఏవీని టార్గెట్ చేశారు. వెంటనే ఏవి మరో సందర్భంలో మాట్లాడుతూ ఆళ్లగడ్డ గుంటనెక్కలెవరో తేలుస్తానని అన్నారు. ఇలా ఇరువురి మధ్య ప్రస్తుతం తాడోపేడో వ్యవహారం నడుస్తోంది.